హాయ్ నా పేరు సతీష్ ఈ అరవై తొమ్మిదవ ఎపిసోడ్కి సంబంధించి అన్సీన్ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ప్రతి బిగ్ బాస్ ప్రేక్షకులు కూడా అంటే బిగ్ బాస్ షోని ప్రేమించే ప్రతి ప్రేక్షకుడికి నచ్చే కంటెంట్ అయితే చూపించారు పైగా నేను గొడవ ఏదైతే జరిగిందో ఆ టాస్క్లో దానికి రిలేటెడ్ ఇష్యూస్ కాన్వర్జేషన్ అట్లాగే ఏం జరిగింది అనేది కూడా క్వైట్ ఆపోజిట్లో సిరి అండ్ షణ్ముఖ్ జస్వంత్ మధ్య కాన్వర్జేషన్ అట్లాగే ఈ రివ్యూలో నేను ఏదైతే చెప్పానో సన్నీ ఇంటెన్షన్ అక్కడ ఏంటి అనేది దాని గురించి కూడా సన్నీ ఇక్కడ మళ్ళీ క్లారిటీ ఇచ్చాడు నేనేం చెప్పాను ఆయన ఇక్కడ ఏం చెప్పాడు కూడా క్లియర్గా చెబుతాను ఇంకో విషయం ఏంటంటే ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక జర్నలిస్ట్గా అనేక పొలిటికల్ అనాలిసిస్లు కానీ ఇలాగే ఇవన్నింటికి సంబంధించి సినిమా రిలీజ్ కానీ ఇటువంటికి సంబంధించి నాకున్న అపారమైన అనుభవంతో ఈ రివ్యూలు కానీ అనాలిసిస్లు కానీ నేను చెప్పడం చేయడం జరుగుతుంది సో ఇక్కడ నేను రివ్యూలో కూడా నేను ఇదే చెబితే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టి ఓకే వాళ్ళు పీఆర్ టీంలో ఉంటే వాళ్ళు బతకాలి వాళ్ళకు కూడా ఇన్కమ్ సోర్సెస్ కనుక రకరకాల కామెంట్లు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ వాళ్ళ విషయం పక్కన పెడితే ఎగ్జాక్ట్గా అక్కడ సన్నీ పాయింట్లో ఆయన ఈ ఉద్దేశంతో అన్నాడు ఈ ఉద్దేశంతో ఏదైతే నేను చెప్పానో దానికి సంబంధించి ఇక్కడ సన్నీ కూడా మాట్లాడాడు మరి నేనేం చెప్పాను ఆయనేం ఇక్కడ చెప్పాడు శ్రీరామ్ వీళ్ళతో మాట్లాడేటప్పుడు బాణసీళ్ళ మధ్య కాన్వర్జేషను ఎవ్రీథింగ్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది పాయింట్ పాయింట్ చెబుతూ ఖచ్చితంగా మీకు అందరికీ నచ్చుతుంది ఈ అనాలిసిస్ ఈ అన్సీన్ వీడియోను కూడా చెబుతా స్టార్టింగ్ ఏం జరిగిందంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కాన్వర్జేషన్ కూడా జరిగినాయి మానస్ గురించి పింకీ అయితే షాకింగ్ కామెంట్స్ అయితే చేసింది అట్లాగే వీళ్ళందరూ కూడా చెబుతా తినబోతు రుచులు అడగడం ఎందుకనే మాదిరిగా ఇంకా సీన్లోకి వెళ్ళిపోదాం అన్సీన్లోకి వెళ్ళిపోదాం స్టార్టింగ్ స్టార్టింగు అని మాస్టర్ రవి సిరి షణ్ముకి చేసుకుంటే అక్కడ బెడ్రూమ్లో డిస్కషన్ పెడతారు ఇక్కడ సిరి అంటుంది పింకీ ఏం చేస్తుందో తెలుసా ఇప్పటికి మూడు సార్లు ఇట్లా చేసింది షణ్ణు మీద ప్రతిసారి నామినేషన్లో అరుస్తూ ఉంటుంది అస్సలు నామినేషన్లు తీసుకోలేదు ఇష్టం వచ్చినట్లు తిట్టేస్తూ ఉంటుంది తర్వాత చేస్తుంది అంటూ సిరి అంటే జస్వంత్ అంటాడు నేను అదే కదా అంటున్నది అందరిలో కావాలని అరిచేస్తుంది సింగిల్గా ఉన్నప్పుడు వచ్చి సారీ చెప్పేస్తుంది అందుకే ప్రతిసారి ఇది జోక్ అయిపోయింది ఇక సారీ చెప్పకుండా నాకు అని కూడా నేను చెప్పాను నాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది అని అంటాడు అట్లాగే నాకు టార్గెట్ ఎందుకు ఉంటుంది మానస్ చెబుతున్నాడేమో ఎక్కువగా ఆమెకి అట్లా నేను టార్గెట్ చేస్తున్నట్టు అనేది షణ్ముఖ జస్వంత్ అంటాడు ఇక్కడ రవి మాత్రం ఏమి అంటూ కామ్గా అలా వింటూ ఉంటాడు అంతే ఆయన ఒక మాట కూడా అనలే మొత్తం కాన్వర్జేషన్లో చేసినాలో అనీమస్త్ర ఏమంటుంది పింకీ నాతో చెప్పింది రెండు వారాల నుంచి నన్ను కాజల్ టార్గెట్ చేస్తున్నారని అయితే చెప్పింది నేనేమన్నానంటే ఎవరు టార్గెట్ చేశారు మేము చేయలేదు అని చెప్పాను శిరీష్ అన్ను అని మాస్టర్ నేను కూడా చేశానంటే అని మాస్టర్ అంటే నేనైతే టార్గెట్ చేయలేదు అట్లా ఎవరు కూడా చేయరు మేము టార్గెట్ చేస్తాను అని పింకి ఫిక్స్ అయిపోయిందేమో తను అదే ఫిక్స్ అవుతుందంటే అనిపిస్తుందని సిరి అంటుంది ఇక్కడ అని మాస్టర్ కూడా అదే అంటుంది నేను అదే చెప్పాను ఉన్నమాటే చెబుతారా తప్ప నువ్వు ఎందుకలా అనుకుంటావని అనుకుంటావు అని చెప్పాను ఏం కనిపిస్తే అదే చెబుతారా తప్ప ఎవరు టార్గెట్ చేయలేదని కూడా చెప్పాను అని మాస్టర్ పింకీతో చెప్పిందంట ఆ విషయం వెళ్ళతో చెబుతుంది అట్లాగే ఇంకా ఏమంటుందంటే అనీ మాస్టర్ కూడా నేను ప్రి నాకు ప్రియ వెళ్ళిపోయే ముందు ఒక మాట చెప్పింది నాకు పింకి చాలా మంచిది ఆమెకు మానసు మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది కొంచెం మీరు చెప్పండి అని నాతో చెప్పింది బట్ నేను ఎట్లా చెబుతాను ఆమె చిన్న పిల్ల కాదు కదా ఈ కదా నేను ఎప్పుడూ అట్లా చెప్పా తెలుసా అని చెప్పేసి అనీ మాస్టర్ కూడా పింకీ గురించి వేరేతో చెబుతుంది ఇక్కడ మళ్ళీ షన్ను ఏమంటాడంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు మళ్ళీ నన్ను ఎందుకు అనడం అని అంటుంది కోపం అనే మాస్టర్ ఏమంటుంది కోపం వచ్చేసింది అంటే షన్ను అంటాడు కోపానికి కూడా అర్థం కా అర్థం ఉండాలి కదా మాస్టర్ అని మళ్ళీ ఇక్కడ ఏమంటాడంటే సిరి అది షణుకి పింకీకి ఇప్పటికి మూడు సార్లు ఇటర్లో చేసింది ప్రతిసారి చెత్త డెసిషన్ చెత్త నామినేషన్ అంటుంది వేస్ట్ అనడం తర్వాత సారీ చెప్పేస్తుంది అని అంటే అనే మాస్టర్ మళ్ళీ అంటుంది టార్గెట్ చేస్తున్నారంటాం తప్పు అని నేను కూడా చెప్పాను నేను ఎవ్వరూ టార్గెట్ చేయట్లేదు అందుకే లోపలికి పోయి కూడా అడిగాను ఏమీ లేదు అని అంది అంటే ఉంది ఇక్కడ షన్నుయ్య మాట్లాడటం మళ్ళీ ఫైనల్గా మీ అందరి ముందు అరుస్తుంది అంటుంది బట్ నేను ఒక్కడనే కూర్చునేటప్పుడు వచ్చి నన్ను పట్టుకుని ఏడిచేస్తుంది సారీ అన్నయ్య సారీ అని అని చెప్పడం అది రాంగు నా డెసిషన్ వేస్ట్ అన్నప్పుడు నా మీద ఆ డెసిషన్ మీదే స్టిక్ అయ్యి ఉండాలి వేస్ట్ అంటూ ఏమో సారీ అంటో అసలు నువ్వు వేది నివ్వంటూ ఏంటి నీకంటూ ఓ స్టాండ్ లేదా ఎందుకు ఈ కవరింగ్ అని చెప్పేసి అయితే ఆయన షణ్ముఖ చేసుకున్నంతేమో పింకీని ఉద్దేశించి వీళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ మళ్ళీ అనిమాస్ట్ స్టేమంటదంటే పింకీ ఫస్ట్ నుంచి అంతే రవి విషంలో అంతే విశ్వవేషంలో కూడా అలాగే చేసింది తర్వాత సారీ అనయా సారీ అని అంటూ ముందేమో నోరు జారేస్తుంది నోటు కూర్చున్న మాట అనేస్తుంది తర్వాత సారీ అనయా అంటూ చెప్తుంది పైగా ఇంకొక మాట అని అండి పింకీ ఎప్పుడు మీ గ్రూపే టార్గెట్ పెడుతుందంటే ఏ గ్రూప్ అన్నాను నేను విచ్ గ్రూప్ అని కూడా అడిగాను మీకు గ్రూప్ ఉంది మాకు లేదని అన్నాను మాకు అసలు గ్రూప్ ఎక్కడుంది అని నేను అడిగాను అంటూ మాస్టర్ అంటుంది ఈ మాట అయితే కామెడీయే కదా అనే మాస్టర్ మా గ్రూప్ లేదనేది కామెడీ అనిపించింది మరి మరి మీకేమనిపించింది చెప్పండి అట్లాగే మీకే గ్రూప్ ఉందని చెప్పానంటే షర్ణు ఇంకో మాట అంటాడు తప్పు మాట అంది అసలు ఏ గ్రూప్ అర్థం కావట్లే అందరికీ నేను నామినేషన్ వేస్తాను అంటే అనీ మాస్టర్ ఏమంటుందంటే ఇండివిజువల్ టాస్క్ వచ్చినప్పుడు అందరూ ఇండివిజువల్గానే ఆడుతున్నారు కదా అంటుంది ఇండివిజువల్గా ఆడితే మన అనీ మాస్టర్ ఈ వారం కెప్టెన్ అయ్యి ఉండేదా అందరూ కలిపి మీకు సపోర్ట్ చేయబట్టే కదా అందరూ హౌస్మేట్స్ అందరూ సపోర్ట్ చేయబట్టే కదా అయ్యింది సో ఇవన్నీ మర్చిపోతుంది ఏమన్నా అట్లాగే షణ్ముఖ్ అసలు ఏ గ్రూపు అర్థం కావట్లేదు అంటే ఆయన అంటాడు జెస్సీ సిరే నేను ఒకటి అని చెప్పేసి ఫ్రెండ్స్ అని చెప్పేసి మళ్ళీ ఏమో గ్రూప్ కాదంటారు సార్ ఇక దీనికైతే కామెంట్ అయితే చేయండి ఇక్కడ గ్రూపులు ఉన్నాయా లేవా ఫస్ట్ అసలు మీ ఒపీనియన్లో మీరు చిన్నతల కాదు కదా ఆడియన్స్గా చాలా షోలు చూస్తున్నారు కదా ఇప్పుడు అరవై తొమ్మిది ఎపిసోడ్లు చూసారు కనుక హౌస్లో అసలు గ్రూపులు ఉన్నాయా లేదా ఉంటే ఎన్ని గ్రూపులు అన్నది కామెంట్ ఇచ్చి చేయండి నెక్స్ట్ ఏంటంటే శ్రీరామ్ ఇంకా హోటల్ టాస్క్ సీన్ అయితే చూపించారు హనీమన్ కపులు ముందు అయితే పాటలు పాడుతాడు ఇక హనీమూన్ జంట డ్యాన్సులు చేస్తారు అట్లాగే సన్నీ కాజల్ కూడా డ్యాన్సులు వేస్తారు శ్రీరామ్ పాట పాడినందుకు వాళ్ళ నుంచి టిప్ అడిగితే వాళ్ళ కోసం పాడేవి కదా వాళ్ళ దగ్గర టిప్పు తీసుకుపోవడం అంటాడు సన్నీ అంటూనే నా కోసం నా పాట పాడు అంటాడు ఏ పాట కావాలి సార్ మీకంటే అంటే కోడిబాయి లచ్చమ్మా అదే ఆ పాట పాడు అంటే శ్రీరామ్ ఆ పాట కూడా పాడతాడు అయినా మీరు పాడిన ఎవరికి సార్ అంటాడు ఇది చిన్న సరదాగా ఫన్నీ అనిపించింది తర్వాత రవి కాజల్కి అయితే మీ డబ్బులు మీరు తీసుకోండి నేను ఉద్యోగం కాపాడుకోలేదు అని సీక్రెట్ టాస్క్లో బాగా డబ్బులు తీసుకుని అయితే కాజల్కి ఇచ్చేస్తాడు కదా ఆ సీన్ తర్వాత సీన్ ఏంటంటే హోటల్ టాస్క్ అయిపోయిందని చెప్పినప్పుడు వీళ్ళందరూ అయిపోయిందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు కదా సో ఇక్కడ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు అనమాట ఒకవేళ టాస్క్ హిట్టా ఫట్టా డెసిషన్ ఏమంటుందో ఒకవేళ అటర్ ఫ్లాప్ అయిపోయిందామన్న ఉద్దేశంతో శ్రీరామ్ రవి కాజల్ అని మాస్టర్ శ్రీ వీళ్ళ ఐదుగురు కూర్చొని అక్కడ డిస్కషన్ ఉంటుంది అనమాట ఇక్కడ శ్రీరామ్ వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే టాస్క్ పోయిందేమో అని ఉంటారు ఉంటారనమాట శ్రీరామ్ ఏమంటాడంటే మనం రెండు టీములు డిస్కషన్ చేసుకోవాల్సింది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంది మన పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంది అని చెప్పేసి అంటే రవి ఏమంటే నాకు మరి చెప్పలే మీ అందరికి ఒక క్యారెక్టరేషన్ క్యారెక్టరైజేషన్ చేశారు మీరు ఈ టీం ఈ టీం అని చూసి మీకు క్యారెక్టర్స్ చెప్పారు వాళ్ళ క్వాలిటీస్ అంటే ఎట్లా ఉండాలి ఫీచర్స్ కూడా చెప్పారు నాకు మాత్రం ఏం చెప్పారంటే జస్ట్ వినోదాత్మకంగా చేయమన్నారు నాకు ఇది చేయండి ఇది చేయకండి అని చెప్పాల మీకైతే పర్టికులర్గా క్యారెక్టర్లు ఇచ్చారు నాకు మాత్రం అట్లా చెప్పలేదు కనుక నేను ఏదైనా చేసుకోవచ్చు అంటాడు అంటూనే మళ్ళీ రవి ఏమంటాడంటే శ్రీరామ్ అయితే మంచి సింగరు అట్లాగే అనీ మాస్టర్ షన్ను కూడా మంచి డాన్సర్లు మీరు అందరూ ఎంటర్టైన్ చేయాలంటే చాలా చేయవచ్చు కాజల్ ఉద్దేశం అంటాడు ఆ కాజలతో అంటాడు సిరితో అంటాడు అనమాట మీరు అందరూ అసలు ఎంటర్టైన్ చేయాలి చేద్దాం అనుకుంటే చాలా చేయవచ్చు చాలా చేయడానికి స్కోప్ ఉన్న స్కిట్ ఇది చాలా మంచి టాస్క్ బట్ మీరు ఎవరు చేయలే కాజల్వేమో పూర్తిగా యాటిట్యూ యాటిట్యూడ్లో స్ట్రక్ అయిపోయావు అట్లాగే పింకీ మానస్ అక్కడ కపుల్ అని చెప్పేసి వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయారు ఆ అరే ఏందిదే అని చెప్పేసి ఆయన ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయాడు ఇట్లా ఎవరికి వాళ్ళే స్ట్రక్ అయిపోయారు బట్ చాలా స్కోప్ ఉండేది చాలా యాక్టింగ్ కోసం ఉండేది చాలా ఎంటర్టైన్మెంట్ కోసం ఉండేది దీన్ని ఎవరు యూజ్ చేసుకోలేదు అని చెప్పి రవి అంటాడు అనమాట అట్లాగే మళ్ళీ కాజల్కి ఏమంటారంటే అసలు వేరీస్ యువర్ బ్రెయిన్ ఎక్కడ వాడాలో అక్కడ వాడో ఎక్కడ వాడకూడదు అక్కడ వాడతావు పిల్లల దొంగలో వచ్చి డబ్బులు ఎత్తుకుపోవడానికి పోవడానికి తప్ప ఇక్కడ ఎంటర్టైన్ చేయడానికి అవకాశం ఉండి కూడా నువ్వు వాడలేకపోయిన బ్రెయిన్ అని కాజలు ఉద్దేశించి కూడా రవి అంటాడు అనే మాస్టర్ కూడా అంటుంది అసలు మీకు పదిహేను వేలు మాకు సంపాదించుకోమని చెప్పారు మీరు పద్నాలుగు వేలు మాకు ఇచ్చేసి కేవలం ఒక థౌజండ్ రూపీస్ మీ దగ్గర ఉంచుకున్నా సరే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయ్యేది కానీ ఎక్కడ చేశారని చెప్పేసి అంటే ఒకవేళ టాస్క్ ఫెయిల్ అయిపోయిందేమో ఓవరాల్ గాని ఉద్దేశంతో టెన్షన్ పడతారు కరెక్టే అని మాస్టర్ చెప్పిన ఈ పాయింట్ కూడా కరెక్టే పద్నాలుగు వేలు వాళ్ళకి ఇచ్చేసి ఒక వెయ్యి రూపాయలు మాత్రం వీళ్ళు ఉంచుకున్నా సరే అంతిమంగా వీళ్ళే దగ్గర నేను నిన్న మొన్న రివ్యూలో కూడా ఇదే చెప్పాను ఈ హోటల్ టాస్క్ ఎప్పుడు కూడా టీవీ తీసుకెళ్ళి హోటల్ స్టాఫ్కి ఇస్తారు వాళ్ళ బొమ్మ చుట్టూ తిరగడే తప్ప రిమోట్ తీసుకొచ్చి గెస్టుల చేతిలో పెడతారు సో గెస్టులు రిమోట్ ఆన్ చేస్తే తప్ప వాళ్ళ బొమ్మ చూడలేరు అని చెప్పి ఇక్కడ ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా హోటల్ టీం కూడా ఇదే మాట్లాడుకున్నారు పద్నాలుగు వేలు ఇచ్చి వేయించుకునే చాలు కదా అనవసరంగా మీరు ఇవ్వమని చెప్పేసి మాకు ఇవ్వక ఎంటర్టైన్మెంట్ కూడా లాస్ అయిపోని చెప్పేసి మాట్లాడుకుంటారు తర్వాత ఇక టాస్క్ తనకు సంబంధించి డిష్ అయితే జరిగింది ఇంకా దీని తర్వాత ఏంటంటే రవి షన్ను ఈ సిరి వీళ్ళందరూ మాట్లాడుకుంటారు కదా వారస్ట్ ఎవరు కాజల్ సన్ని పని చేయరు పింకి మానస్ పని చేస్తారు అసలు వారస్ట్ ఎవరు అని ఒక డిస్కషన్ జరిగింది కదా దాని తర్వాత మానస్ పింకి ట్రిప్ అయ్యారు అన్నక షణ్ముఖ్ అంటాడు కదా మనం వెళ్ళినప్పుడు వేరేలా బిహేవ్ చేస్తారు కానీ మనం లేనప్పుడు టోటల్లీ ఓకే ఆయనకి చిల్లు ఉంటాడు హీఈ్ ఫైన్ అని ఒక డైలాగ్ వేస్తాడు కదా షణ్ముఖ్ చేసుకుంటూ ఆ తర్వాత ఏంటంటే రవి పింకి కూర్చుంటారు నైట్ పదప్పుడు ఆ పింకి ఏమో అయినా ఆయిల్ పెడతాడు హెయిర్కి మొత్తం ఆయిల్ పెట్టి చేస్తూ ఉంటాడు రాస్తూ ఉంటాడు ఆయిల్ పెడుతూ ఒక డిస్కషన్ జరిగింది వీళ్ళిద్దరి మధ్య కాన్ ప్రధానంగా మొత్తం కాన్వర్జేషన్ మానసు గురించే జరుగుద్ది ఇక్కడ పింకీ ఏమంటదంటే నాకు అనిపిస్తుంది అనయ్య ఈ వారం అని చెప్పి బ్లాంకెట్ మీద ఎట్లా రాసి చూపిస్తుంది అంటే నా అంచనా ప్రకారం ఏమి రాసిందో స్పష్టంగా లేదు కానీ కే అనేది అయితే స్పష్ట క్లారిటీ వచ్చింది ఇంకోటి ఎస్ అనుకుంటా బా అంటే ఎలిమినేషన్ గురించి కాజల ఆర్ కేఆర్ ఎస్ అనే మాదిరిగా కాజల ఆర్ ఎస్ అంటే మరి సన్ని అనే ఉద్దేశం అనిపిస్తుంది మరి నాకు సిరి గురించి కూడా అట్ట అనకు ఉండకపోవచ్చు అనిపించింది మొత్తం కేఆర్ఎస్ అది రాసినట్టుంది లెటర్స్తో రవి కూడా నవ్వుకుంటాడు అవునా అని చెప్పేసి తర్వాత రవి ఏమంటాడంటే మానసు ఎందుకు అంత డల్ అయిపోతాడు సారి కూడా చెప్పారు కదా యాక్టివ్గా ఆ ఫస్ట్ టూ వీక్స్ ఉన్న మానస్ ఏడేను అడుగుతారు కదా అని అంటే పింక్ ఏమంటుంది అంటే నేను ఇంకా చేశాను కాబట్టి ఆ మాత్రమే యాక్టివ్గా ఉంటున్నాను లేకపోతే అది లేదు అనే మాదిరిగా పింకే ఉంటుంది అట్లాగా ఆ మాత్రమే ఉంటాడేమో కానీ లేకపోతే అని చెప్పేసి ఎందుకు సడన్గా డల్ అయిపోతారు కూడా నాకు కూడా తెలియదు అంటే రవి అంటాడు అడుగుతాడే ఏంది అసలు అని అడిగితే పింక్ అంటది అలగడు మూడు స్వింగ్స్ బట్ నాకంటాడు కానీ నాకంటే తనే ఎక్కువ మూడు స్వింగ్స్ నేను తనతో కూడా అదే చెప్పా అని చెప్పి అంటుంది మళ్ళీ రవి ఏమంటాడంటే ఆయనకి నచ్చిన జోన్లో ఆయన ఉంటాడేమో అంతేనేమో అని అంటే పింక్ అంటది అంతే అంతే చిన్నపిల్లల మెంటాలిటీ నాకు కాదు అసలు యాక్చువల్గా నీకే మూడు స్వింగ్స్ నేను కూడా తనతో మానస్తో కూడా ఇదే మాట చెప్పానని కూడా ఏమి చెప్పింది మళ్ళీ ఇంకో మాట ఏమంటుంది అంటే టాస్క్ ఆడారు కదా టాస్క్ కు సంబంధించి నేను పక్క పల్లెటూరు దాన్ని పక్క పల్లెలోనే పేడ నెలలోనే పుట్టాను పెరిగాను చ తిరిగింది అంతా నా బాల్యం అంతా అక్కడ పల్లెటూరులోనే మొత్తం ఏటుచ్చాడు సో నేను దేనికైనా రెడీ ఆ పేడ నెలలోనే పెరిగి నాకు పేడ నెల పోసుకోవడం అంటే పెద్ద కష్టమా అదేమన్నా పెద్ద వింత నాకు అందుకే పెద్ద వింత అనిపించలే నేను పుట్టి పెరిగింది చిన్నప్పటి నుంచి అంత పేడ నెలలో కాబట్టి నాకు అసలు మ్యాటరే కాదు అసలు వింతే కాదు అదే పేడ నీళ్ళు మానసుకు పోసుకోమంటే పోసుకుంటాడు కానీ దాన్ని అయితే తీసుకోలేడు అని చెప్పేసి ఈ అమ్మాయి పింక్ అయితే మానసు గురించి అంటుంది అక్కడ రవి అంటాడు ధైర్యం లేదా అంటే మళ్ళీ పింక్ అంటుంది ధైర్యం కాదు భయమే కాదు అతను అంతేనే తను ఎక్కువగా అసలు మనుషులతో తిరగలేడు అని చెప్పి తిరగలేదు గతంలో తిరగలతో మనుషులతో పెద్దగా తిరగలేదు సో అతను అంతే అని అంటుంది ఇక్కడ రవి మళ్ళీ అంటాడు సీరియల్స్లో కూడా టూ ఇయర్స్ నటించాడు కదా సూరియ సీరియల్స్లో కూడా రెండు సంవత్సరాలు నటించాడు కదంటే పింకి అంతేగాని అంతకుమించి పెద్దగా ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా లేనట్టుంది పిల్లాడికి అని చెప్పి అంటుంది మానసు గురించి అట్లాగే రవి అంటాడు అని వేరే స్పృహలో ఉంటాడు ఏంటి అని అడుగుతాడు అంటే కూపీ లాగుతున్నాడు రవి పెద్ద ఇంట్రాగేషన్ అనమాట ఇన్వెస్టిగేషన్ మాదిరిగా ఆమె ఆ మానస్ గురించి ఏమి స్టడీ చేసిందని మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నంలో క్వశ్చన్ టు క్వశ్చన్ అడుగుతుంటే ఆమె చెప్తూ ఉంటుంది అట్లా చెడ్డోడని నేను చెప్పట్లేదు అని అంటే రవి కూడా అంటాడు ఏ విధంగా కూడా చెడ్డోడు కాదు నార్మల్ మనిషి అని కానీ ఎందుకు బయటపడట్లేదు అని అడుగుతాడు ఒకవేళ అది ఆయన గేమా ఏంటి వేరేదో అర్థం కావట్లేదు పింక్ అంటది గేమ్ గురించి కూడా మా మధ్య జీరో టాపిక్ వస్తుంది అసలు గేమ్ గురించి కూడా మాట్లాడు అంటే రవి అంటుంది అంటాడు మళ్ళీ అక్కడ మరి గేమ్ గురించి కాకపోతే తన తను ఉంటే కలవకపోతే డల్ అయిపోయాడు అసలు ఎందుకు అని ఆలోచిస్తూనే మళ్ళీ అంటాడు ఒకవేళ బయట పడ్డానికి ఆలోచిస్తున్నాడేమో ఓపెన్ అవ్వడానికి ఆలోచిస్తుండడమో బయటికి వెళ్ళాక ఓపెన్ అవుతాడేమో అంటే పింక్ అంటుంది హే మనం చెప్పాడు నాకు ఆల్రెడీ ఓపెన్ అయ్యాం క్లియర్గా చెప్పాడు నువ్వంటే నాకు ఇష్టమని అని అంటుంది రవి మరి మాకు తెలియదు కాబట్టి ఆ డిస్కషన్ గురించి మేము అందరం అనుకుంటూ ఉంటాం ఏంటి పింక్ ఎప్పుడు గేమ్ తను ఆడదు తన కోసం తను ఆడుకోడు ఎప్పుడు మానస్ మానస్ మానస మానస్ కోసం ఆడుతూ ఉంటుంది అండి తన గేమ్ తను ఆడుకోవాలి అని మేము అనుకుంటూ ఉంటామని రవి అయితే ఇక్కడ అంటాం అయితే వీళ్ళు ఓవరాల్ కాన్వర్జేషన్ చూసాక నాకేమనిపించింది అంటే పింకి ఇక్కడ అబద్ధం ఆడిందేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకు ఈ మాట అన్నానంటే అబద్ధం అంటే నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాడు మేము ఓపెన్ అయ్యాం క్లియర్గా చెప్పాడు మనం నాకు ఆల్రెడీ చెప్పాడు అని అనింది ఖచ్చితంగా ఈ ఈ మాట నువ్వు అంటే నాకు ఇష్టం అనే పదంగా మానస్ మానసు చెప్పినట్టయితే బిగ్ బాస్కి అంతకు మించిన కంటెంట్ కానీ టీఆర్పి పాయింట్ కానీ టీఆర్పి క్లిప్పింగ్ కానీ వేరే ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎపిసోడ్లో చూపిస్తాడు ప్రోమోలో కూడా అదే బిట్టుతో ప్రోమో కూడా రచ్చ చేస్తాడు జనరల్గా హమీద శ్రీరామ్ మధ్య జరిగిన ఒక జనరల్ సాధారణ కాన్వర్జేషన్ స్టార్టింగ్లో చూసుకుంటే దానికి మంచి బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసి మంచి ఫీల్ గుడ్ మ్యూజిక్ వేసేసి అసలు ఆ బో ఇది మామూలు లవ్ ట్రాక్ కాదని మాదిరిగా సీన్ క్రియేట్ చేసిన ఎడిటర్స్ పనితనం అక్కడ ఉంది బిగ్ బాస్ టీంలో అంతకు మించిన టీఆర్పీ పాయింట్ ఇంకే ఉండదు ఒకవేళ మానసి అమ్మాయితో ఆ మాట చెప్పు చెప్పి ఉండి ఉంటే సో అది చూపలేదంటే ఖచ్చితంగా మానస్ చెప్పి ఉండడు ఈ పింకే అయితే ఈ పర్టికులర్గా రవితో ఈ విషయం అయితే అబద్ధం ఆడిందేమో నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపించిందో కామెంట్ అయితే చేయండి వదులుతాడా ఒకవేళ మానస్ ఆ మాట చెప్పుంటే ఖచ్చితంగా బిగ్ బాస్ టీం వదులుకుంటుందా ఆ క్లిప్పింగ్ ప్లే చేయకుండా వేరా టెలికాస్ట్ చేయరా ప్రోమోలో వేరా బ్యాక్గ్రౌండ్ వేరా మంచి సాంగ్ వేరా ఏమీ లేకుండానే చిన్న చిన్నటికి అంత హంగామా చేస్తారే అట్లాంటిది ఎంత వాల్యుబుల్ అంటే టీఆర్పి యాంగుల్లో నేను చెప్పేది ఈఆర్పిఎంక్లో అంత ఆమె చెప్పినట్టుగా అట్లా జరిగి ఉంటే ఖచ్చితంగా చూపిస్తారనిపిస్తుంది మరి మీరు కూడా దీని గురించి కామెంట్ చేయండి అలాగే నేను చెప్పింది ఈ పాయింట్ కూడా ఒక లైక్ కూడా ఉంది ఇంకా దీని తర్వాత ఏంటంటే మానస్ తను కెప్టెన్ ఎలిజిబుల్ కాదని చెప్పేసి దానికి ఫీల్ అవుతాడు ఆ బయట కూర్చొని మాట్లాడుకుంటారు సన్ని మానస్ కూడా ఏమంటే మానస్ అంటాడు తను కూడా అవ్వలేదు కదా నేను కూడా అవ్వలేదు కదా కెప్టెన్స్ అంటే సన్ని అంటారు అరే జోడీగా వెళ్తుంది కాబట్టి జోడీగా హండ్రెడ్ పర్సెంట్గా సెలెక్ట్ చేస్తారా మనం కూడా ఓవరాల్గా చూసాం కదా క్లారిటీ ఉంది కదా ఈ జర్నీ చేసాం కదా ఆయనకేమో సీక్రెట్ టాస్క్ ఉంది సో అందులో లేనం అయిపోయాడు మన దగ్గరికి ఎవరే రారు మాస్టర్ శ్రీరామ్ శర్ణు ఎవరు రారు మనమే వెళ్ళాలి ఇన్వాల్వ్ అయిపోవాలి ఎవరి జోన్లో వాళ్ళు కంఫర్ట్గా ఉండిపోయారు కనుక మనమే ఇన్వాల్వ్ అవ్వాలి అని సన్నీ సన్ని మానసుకు చెప్తాడు మానసు మళ్ళీ ఇక్కడ ఏమంటాడు అంటే వాళ్ళు ఓడిపోయారు కదరా వాళ్ళ దగ్గరికి వచ్చి చేసుకుని ఉంటే వాళ్ళే మన దగ్గరికి వచ్చి చేసుకుని అంటే అది వేరే విషయం కానీ హనీమూన్ అంటే ఎలా ఉంటారని చెప్పాడు అడుగుతాడు సన్ని ఇక్కడ అంటాడు ఇక్కడ గేమ్ గురించి కాదు పాయింట్ వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అంతే నలుగురులు ఇద్దరు తీసేయాలనుకున్నాడు తీసేస్తారు అంతే మనమేన అలాగే చేస్తాం కదా అంటాడు మానసి అంటాడు అర్థ కాదురా మా ముందుకు వచ్చి అబ్బా టాస్క్లో బాగా ఇన్వాల్వ్ అయిపోయారు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అర్థం ఆడుతున్నారు లేనం అయిపోయారని చెబుతారు మళ్ళీ దొరికిందే ఛాన్స్ అల్లికిపోయారని చెబుతారు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి అవి పర్ఫార్మెన్స్ ఏమీ లేదంటారు అదే నా పాయింట్ అదే నాకు అర్థం కావట్లేదని మానస్ అంటాడు ఈ లాజిక్ అయితే కరెక్టే ఇన్వాల్వ్ అయిపోతారు అంటారు బట్ ఇక్కడికి వచ్చేసరికి పర్ఫార్మెన్స్ ఏం లేదంటారు ఇదే నా పాయింట్ అదే నా బాధ అని అంటాడు అట్లాగే ఆ స్టార్ట్ బజార్ నుంచి యూటిలైజ్ చేసుకోలేదని రవి అన్నాడంట సిరి కూడా లేట్గానే వచ్చింది ఆమె తర్వాత మేము కూడా వచ్చామని మానస్ అంటాడు అట్లాగే సిరి బాగా యూటిలైజ్ చేసుకుంటామని సన్ని కూడా అంటాడు మానస్ ఏమంటాడు అరే నేను రెడీ అయిపోయి కూర్చున్నా మరి నేను ఒక్కడ వచ్చి కూర్చోాలంటే జంటగా అన్నప్పుడు ఇద్దరు జంటగా వచ్చి చేయాలి కదా సో బికాజ్ నేను ఒక్కడినొచ్చి చేసేది ఏం లేదు కదా అని ఫీల్ అవుతాడు ఆ టాస్క్ సెలెక్ట్ కాకపోయిన దానికి ఆ రీజన్ ఆమె లేట్గా రావడం ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ బాగోలేదని చెప్పింది దానికి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పింది దానికి నెక్స్ట్ ఇంకేంటి రవి సీక్రెట్ టాస్క్ గురించి అయితే థ్యాంక్ యూ బిగ్ బాస్ అనేది చెబుతాడు బిగ్ బాస్కి మంచి టాస్క్ ఇచ్చావు సూపర్ అని చెప్పేసి కాజలు కూడా అంటది ఫస్ట్ టైం లోబో నాకు ఎగ్గి ఇచ్చిన ద్వారా నేను కెప్టెన్ కంటెండర్గా అయ్యాను ఇప్పుడు నాకు కష్టార్జితంగా మళ్ళీ నేను కెప్టెన్ కంటెండర్గా వచ్చానని చెప్పి కాజలు కూడా ఫుల్ ఖుషి అయిపోతుంది దీని తర్వాత ఏంటంటే పింకి మళ్ళీ శ్రీరామ్తో ఇదే మ్యాటర్ గురించి డిస్కషన్ చేసింది అని మాస్టరు రవి వీళ్ళందరూ వచ్చారు కదా శ్రీరామ్ మీరు కూడా వచ్చారు కదా మరి షన్ను ఎందుకు రాలేదు నేను కాఫీ అడిగిన ఇవ్వలేదు నాకు ఆయన వేయాల్సిన వేషాలన్నీ మళ్ళీ నువ్వు నాకు సారీ చెబితే ఒప్పుకొని అట్లా ప్రతిసారి నాకు అదే పన టిప్ కూడా ఇవ్వలేదు అనేసి అంటాడు టిప్ కూడా ఇచ్చాను కదా నేను పైగా బాగా పెర్ఫామ్ చేయలేదు అంటాడు అంటే షన్ను టాస్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి సిరితోనే కదా ఉన్నాడు మరి అట్లా అంటాడు మరి నాకు ఎట్లా అంటాడు మరి నా దగ్గర కూడా రావాలి కదా ఒక చెఫ్గా మొత్తం టాస్క్ అంతా సిరి దగ్గరే ఉండిపోయాడు కదా మరి ఆయన రాకుండా మళ్ళీ నన్ను తప్పు పడతాడు ఎందుకు నీ పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పి నన్ను కెప్టెన్గా ఎలిజిబుల్ కాదని ఎట్లా చెబుతాడు అయితే శ్రీరామ్తో చెప్పి బాధపడుతుంది సీరియస్ అవుతుంది అనమాట కాఫీ అడిగినా కూడా ఇవ్వాలని చెప్పేసి అంటే రామ్ అంటాడు శ్రీరామ్ అక్కడే నాకు ఆనస్తో ఇంట్రాక్షన్ పెద్దగా లేదు బట్ నేను రాలా అట్లాగే సన్నితో కొద్దిగా ఉంది ఎవరి పాయింట్ వాళ్ళకు ఉంది సో ఆ రకంగా మేము అంతా డిస్కస్ చేసుకొని తీసామని చెప్పేసి శ్రీరామ్ చెప్తారు ఇది ఒకటి ఆన్సన్లో చూపించారు దీని తర్వాత ఇంకోటి ఏంటంటే తర్వాత మళ్ళీ షన్ను సిరి వీళ్ళ మధ్య ఒక డిస్కషన్ జరుగుతుంది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది సన్య అంటే సారీ షన్ను సిరి మధ్య జరుగుద్ది షణ్ముగ్జస్వంత్ అంటే సిరి మధ్య జరుగుద్ది ఇక్కడ షణ్ముగ్జస్వంత్ ఏమంటాడంటే సన్ని ఇంకోసారి వచ్చి మానసదో కాజల్దో పింకిదో ఇష్యూస్ గురించి నాతో మాట్లాడితే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయినప్పుడు నువ్వు కూడా వెళ్ళిపో అంటాను అని చెబుతాడు అట్లాగే సిరి ఏమంటదంటే ఇదే ఇష్యూ గురించి నేను రెండో వారమా ఓడో వారమ నాగసారితో మాట్లాడాను కదా సార్ వీడు మాట్లాడిన వాడు సార్ మధ్యలో దూరిపోతూ ఉంటాడు మాట్లాడుతుంటే దూరిపోతా ఉంటాడు అని చెప్పాను కదా నన్ను కూడా మాట్లాడని వేయాలి కదని ఆ రోజు చెప్పాను కదా సన్నీతో నాగసార్ గురించి సన్నీ గురించి నాగసార్తో అట్లాగే సన్నీకి కూడా చెప్పాను నాగసారితో కూడా చెప్పాను అంటాడు ఆ సిరీ చెప్పుద్ది అట్లా చెప్పేటప్పుడు మళ్ళీ షన్ను అంటే అరే నీ గొడవలో నేను ఏమైనా ఎప్పుడైనా ఇన్వాల్వ్ అవుతున్నానా అని అడుగుతాడు సిరిని సిరి కూడా మళ్ళీ ఎంత అమాయకం కడుగుతుంటే అవ్వబరా నువ్వు ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వలే నేను ఏమైనా నీ గొడవలో ఇన్వాల్వ్ అయ్యానా అవుతున్నానా ఇప్పుడు అంత గొడవ అయ్యింది నేను ఒక్క మాత్రమే ఇన్వాల్వ్ అయ్యానా అంటారు అక్కడ ఇద్దరు మళ్ళీ ఒకేసారి అంటారు అంటే షణ్ముఖ చేసుకుంటాను సిరి ఇద్దరూ అదే కదా మరి అదే కదా మేము అంటున్నది నేను అంటున్నది అదే కదంటే నేను అంటున్నదే కదండి ఇద్దరు కోరస్ మాదిరిగా అంటారు అనమాట అంటే సిరి గొడవలో షణ్ముఖ్ ఇన్వాల్వ్ అవ్వడంట ఎప్పుడు అవ్వలేదంట అట్లాగే షణ్ముఖ గొడవలో సిరి కూడా ఇన్వాల్వ్ అవ్వలేదంట అదే కదా నేను అంటే అదే కదా నేను అంటుందని ఇద్దరు అంటారు మరి ఒకరి గొడవలో ఒకరు ఇన్వాల్వ్ అవుతున్నారా లేదా మీకేమనిపించదు కూడా కామెంట్ చేయండి అట్లాగే ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ టైం వీళ్ళలో ఎవరైనా ఎలిమినేట్ అయిపోయినప్పుడు అంటే వీళ్ళు వచ్చారంటే వీళ్ళని కూడా పంపేయండి సార్ వీళ్ళు వాళ్ళని ఆడుతున్నారు సో వీళ్ళిద్దరూ కలిపి హౌస్లోకి వచ్చారు సో వీళ్ళిద్దరు ప్యాకేజు సో ఇద్దరిని పంపేయండి సార్ వెళ్ళిపోండి సార్ అని చెప్పి ఇద్దరికి అని చెప్పేసి నాగార్జున సార్తో చెప్పేస్తానని షణ్ముఖ్ అంటాడు అట్లాగే ఇంకో మాట ఏమంటాడంటే నాకు ఎంత ఇరిటేషన్గా ఉంటుందంటే పంతొమ్మిది మంది ఉన్నప్పుడు వేరు పదిహేను మంది ఉన్నప్పుడు వేరు పది మంది ఉన్నప్పుడు వేరు ఇప్పుడు తొమ్మిది మంది ఉన్నారు ఇంకా నువ్వు నీది మాట్లాడకుండా పక్కన ఉన్న వాళ్ళది ఎందుకు మాట్లాడుతున్నావు అని అయితే షణ్ముఖ్ అంటాడు ఇక్కడ సిరి కూడా ఏమంటుంది అంటే లాస్ట్ వీక్ శ్రీరామ్ మానస్ మాట్లాడుతుంటే సన్ని మధ్యలో లేదని అడుగుతుంది అట్లాగే మళ్ళీ నేనప్పుడు వచ్చాను అంటాడు అంటే సన్నితో మాట్లాడుతుంటే మానస్ మధ్యలోకి వచ్చాడు నామినేషన్లు అంటే ఇక్కడ షన్ను అంటాడు శ్రీరామ్ మానస్ది అది వాళ్ళ ఇష్టం అది నువ్వు మాట్లాడకూడదు అని సిరికి చెప్తాడు అట్లాగే కానీ నువ్వు మాట్లాడుతున్నప్పుడు వచ్చాడు చూసావా నువ్వు మానస్ మధ్య మాట్లాడుతున్నప్పుడు సన్ని వచ్చాడు అనుకో అప్పుడు మాట్లాడంటాడు అట్లాగే శ్రీరామ్ మానస్ మాట్లాడితే నువ్వేందుకు దాని గురించి స్టేట్మెంట్ ఇవ్వడం దాని గురించి ఎలా స్టేట్మెంట్ ఇస్తావు అని చెప్పి సిరికైతే ఇక్కడ ఈ విషయంలో చెప్తాడు అట్లాగే సిరి ఏమంటుందంటే నాతో అలాగే వచ్చేస్తారు ఒక ఎగ్జాంపుల్గా చెబుతున్నాను నేను ఎవరితోనో మాట్లాడితే మధ్యలో దూరిపోతారు జస్ట్ ఇది ఎగ్జాంపుల్ అన్నట్టు చెప్తుంది ఇక్కడ మళ్ళీ అన్నయ్య ఏమంటాడంటే నీతో రాలేదు కదా రానప్పుడు ఆ మాటలు మాట్లాడి కానీ వచ్చినప్పుడు మాత్రం మాట్లాడే అంటాడు సిరి ఏమంటదంటే ఆ పాయింట్ తీసే అరే ఇప్పుడే కదా జరిగింది అందుకే తీసాను అంటది ఇక్కడ మళ్ళీ షన్ను ఏమంటే వేరే వాళ్ళ ఇష్యూసు నువ్వు నీ కింద మాట్లాడుకోవద్దు అని చెప్పి సిరి అంటదే నేను నా కింద మాట్లాడట్లే అని చెప్పేసి మళ్ళీ ఉంటుంది ఇక్కడ షన్ను అంటే ఆ పాయింట్ తప్పు ఆ మూమెంట్లో మానసు నువ్వు మాట్లాడుతున్న టైంలో సన్నీ రాలేదు శ్రీరామ్ మానస్ మాట్లాడుతున్నప్పుడు సన్నీ వచ్చాడు కానీ నువ్వెలా మాట్లాడుతావు వాళ్ళిద్దరికి సంబంధించి అది శ్రీరామ్ మానస్ మాట్లాడుతున్నప్పుడు సన్నీ దూరాడు కనుక వాళ్ళ ముగ్గురు తేల్చుకోరు నువ్వు ఇన్వాల్వ్ అవ్వకూడదు బట్ నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా వచ్చాడు మాత్రం నువ్వు మాట్లాడడానికి ఒక క్లారిటీ ఇచ్చాడు సిరి ఏమంటుందంటే నేను అక్కడ ఉన్నాను కదా అంటే ఉంటే మాత్రం ఎట్లా మాట్లాడుతావు అది ఇష్యూ కానప్పుడు అనేది మాట్లాడతారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆమె గొడవల్లోకి ఈయన ఇన్వాల్వ్ అవ్వట్లేదంట ఈయన గొడవల్లోకి ఆమె ఇన్వాల్వ్ అవ్వట్లేదంట అదే కదా నా పాయింట్ అదే కదా నా పాయింట్ని ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు మరి కరెక్టా రైటా రాంగా నిన్న ఎపిసోడ్లో ఒకరు గొడవలో ఒకరు ఇన్వాల్వ్ అయ్యారా లేదా గతంలో కూడా ఇన్వాల్వ్ అయ్యారా లేదని కూడా ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చేయండి ఇంకా నెక్స్ట్ సన్ని కాజల్ పింకీ మానస్ వీళ్ళ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటారు సరదా కాన్వర్జేషన్ ఇది దీని తర్వాత మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే ఉంది డ్యూరేషన్ లెంత్ అయిందని పట్టించుకోండి కాజల్ ఏమంటుంది అంటే కాజలు మానస్తో ఈ సన్ని అంటాడు అరే నీకు ఇష్టమైన లిప్స్ ఎవరెవరా బాగా ఇష్టమైన పెదాలు ఎవరు అని చెప్పేసి అడిగితే పింకి అయ్యో నా పేరుకి చెప్పక మానసాన్ని సిగ్గుపడిపోతూ మెలికలు తిరిగిపోతూ ఉంటుంది మానసు వాళ్ళ వెళ్ళిపోయిన వాళ్ళు అని అడిగితే పింకి ఎవరు ఎవరన్నా లేచి ఏదో హంగామా చేయబోతే అంత వద్దులే అని మాదిరిగా సన్ని అంటాడు అంత రియాక్షన్ వద్దులే నిల్చున్నా ఒకటే కూర్చున్నా ఒకటే నిల్చున్నా అదేమైనా పడుతుంది కూర్చున్న అదే అంటే మానస్ అంటాడు పూజే హెడ్ అంటే ఇట్లా సేఫ్ వద్దు అని ఆయన ఆన్సర్లు ఇక్కడ హౌస్లో ఉండేవాళ్ళు కానీ వెళ్ళిపోయేవాళ్ళు కానీ చెప్పంటే కాజలు అన్నది ఇంకెవరు హమీగా హమీద కానీ లహరి గానీ అంటే సన్నీ మళ్ళీ అడుగుతాడు మానసుని జెన్యున్గా చెప్పరా సేఫ్ గేమ్ ఆడితే మాత్రం చంపుతాయి ఇందాక సేఫ్ గేమ్ సేఫ్ గేమ్ అన్నావు కాబట్టి ఖచ్చితంగా జన్యున్ ఆడంటే మానసు పెద్దగా నోటీస్ చేయలేదురా కానీ అంటూనే పింక్ లహరి లహరీ లిప్స్ బాగుంటాయి అంటే ఇక్కడ పింక్ అన్నది తినిపించినప్పుడు బాగా చూసావు కదా అన్నీ సో చెప్పు మరి నువ్వే చెప్పు అని పింక్ ఉడికిపోతుంటే అక్కడ అంటాడు ఆ లహరీ లిప్స్ బాగుంటాయి అని చెప్పేసి మళ్ళీ పింక్ ఏమంటుంది అంటే అక్క తప్ప ఎవరు చెప్పు చెప్పండి కాజలు కూడా నవ్వుకుంటుంది జోక్కి ఆ సన్నీ కూడా అంటాడు ఉన్నానేమో రేసులో ఆ చెప్పరా చెప్పరా అని ఉత్సాహపడుతుంది కదా అని ఆమె ఆట పట్టిస్తే ఆమె కూడా సరదాగా నవ్వుకుంటాం జోగ్గా తీసుకుంటుంది నువ్వు కూడా ఉంటావు మచ్చా అని కూడా అంటాడు చీచే అనేసి ఆమె కూడా తీసేస్తుంది పింకే అంటది మళ్ళీ చెప్పు మళ్ళీ అని మానస అంటాడు లహరీ పర్వాలేదు దగ్గరగా చూస్తాను కాబట్టి బాగానే ఉంటాయి అట్లాగే సన్నీ ఇక్కడ ఏమంటే నాకు ఉమక్క ఉమాదేవి మా అత్త మా లిప్స్ బాగుంటాయి ఏరా అల్లుడా అనేసి అంటాడు అత్త ఉయ్యక ఊయిక అంటే బ్రష్ చేసినప్పుడు వస్తేనే ఉంటుందని చెప్పి అంటాడు మా మానసు ఇది సేఫ్ గేమ్ కదరా అంటే లేదురా ఇది సేఫ్ గేమ్ కాదు నువ్వు నాకు అడగలేదు కదా సేఫ్ గేమ్ సేఫ్ ఆన్సర్ చెప్పొద్దని నేనైతే చెప్తానని చెప్పి అంటాడు ఇది అంతా మాకు సరదాగా అనిపించింది పింక్ మరోసారి చెప్పన్నా సరే ఆ ఎవరు బాగుంటే ఇక్కడ ఆమె తప్ప ఎవరికేం లేక సిరిగానే అని మాస్టర్ పర్వాలేదు కాసలేవి అందరి లైట్ తీసుకుంటారు ఇదిగంతా మనకు చూపించారు ఇక ఫైనల్గా ఏంటంటే సన్నీ శ్రీరామ్తో మానసు వీళ్ళందరూ అక్కడ బాత్రూంలో సిరి ఏడుస్తూ ఉండేటప్పుడు ఇక్కడ వీళ్ళందరూ హాల్లో మాట్లాడుకుంటారు అన్నమాట లివింగ్ రూమ్లో శ్రీరామ్ సన్ని మానసు ఉండేటప్పుడు సన్ని అంటాడు నేను అన్నాను బరాబర్ అన్నాను అప్పడం అని ఏ రకంగా అంటే వెనకబడితే అప్పడం అవుతావు అంటే నా వెనకబడితే కింద నేను ఒకళ్ళ పడితే అప్పుడు అప్పడం అవుతావు అన్నాను వెనక రాకు అన్నాను అది బూతేనా అది కూడా బూతేనా అప్పడం అయిపోతావు అనేది కూడా బూతేనా నేను అప్పడం చేసేస్తాను పొరపాటు నా వెనకబడతాను నేను డబ్బును పడ్డానంటే అప్పడం అయిపోతా అన్నా అని అంటాడు ఇక్కడ రామ్ ఏమంటాడంటే నీ యాక్షన్స్ కరెక్ట్ రియాక్ట్ కాకుండా సంచాలకు చెప్పడం నాకు సరిగా చెప్పడం అంటే అక్కడ కెమెరాకు చెప్పడం నాకు సరిగ్గా బహుశా నాకు సరిగా చెప్పడం అంత పర్ఫెక్ట్గా ఉంది ఆ మాట్లాడుకొని ఎందుకు అట్ట నువ్వు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు కదా బట్ నీ రియాక్షన్ బాగానే ఉందని అయితే శ్రీరామ్ అంటాడు సనీతో ఇదే విషయం నేను కూడా చెప్పా ఇంకేమంటాడంటే నేను బరాబరా అన్నాను అతను అయితే స్టార్ట్ చేశాడు ఏం పేరు ఆయన పేరు షణ్ముఖ్ స్టార్ట్ చేశాడు ఆ ఏంద్ర ఏంద్ర అప్పుడమేంది ఏంది చేసేది ఏంది అన్నాడు అమ్మాయిలతో ఉండి వెనకాల ఆడడం కాదు డైరెక్ట్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలన్నాను నా సెన్స్ అది నీకు నాకు ఉంటే నామే ధరవు ఆడపిల్లలతో గేమ్ కరెక్ట్ కాదనిపించింది అనేసిన నేను అదే అనేసిన తనకెందుకు సపోర్ట్ చేస్తున్నావు అసలు అన్నాను నీ గేమ్ నువ్వు ఆడుకో అన్న నా సెన్స్ అదే అని చెప్పి చెబుతాడు అంటే నీకు నాకు ఉండేటప్పుడు నువ్వు వచ్చి రా ఆడపిల్లతో గడువైనప్పుడు నువ్వెందుకు మళ్ళీ అక్కడ దూరంలో అని చెప్తా అంట అక్కడ అప్పడం అనేది కూడా ఎలా పడిపోద్దని చెప్పి నేను కూడా అదే చెప్పాను అరే పచ్చడి అయిపోతావు జాగ్రత్త ఏదో రోడ్డుకు అంటుకుపోతావు ఎట్లా అట్లా కడతో తీసే మాదిరిగా అయిపోతావు కోటేనంటే అప్పడం అయిపోతావు గోప గులాబ్ జామ్ అయిపోతుంది ఈ మాదిరిగా అనే టైపులో మనం క్యాజువల్గా అనే మాదిరిగా ఆ టైప్లో అనండి గోప గులాబ్ జామ్ కూడా ఇక్కడ పోలికి కరెక్ట్ అనిపించింది నాకు కూడా ఫ్లో వచ్చేసింది అయితే అక్కడ అప్పడం అనేది అనమాట సో పొరపాటును పడిపోతే కింద పడిపోతే నలిగిపోతావు అనే మాదిరిగా సో అదనమాట ఆ శనస్థానం అని చెప్తే ఇక్కడ కాజలు వస్తుంది లేదురా నువ్వు ఆడలను పెట్టుకుని గేమ్ ఆడుతున్నావు అనడం తప్పురా ఆ సెన్స్ కాదురా అంటే అరే నేను ఆ సెన్స్ కాదు నేను చెప్తుంటే కూలిగా లేదు నువ్వు మాట ఆడం తప్పురా 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 ఒక నాలుగైదు సార్లు హడావిడి కూడా చేస్తావు కాదురా వెంటనే ఇక్కడ సన్నీకి అయితే కాలుతుంది అసలు మొత్తం చేసింది నువ్వే నువ్వే కరెక్ట్ కాదు నువ్వే రాంగ్ చేసావు నేనేం చేశానంటే అసలు నేను ఎవరి చక్కలికి ఎంతలు పెట్టమన్నాడు పోయి అది నా గేమ్ స్ట్రాటజీ అంటది తొక్కలో స్ట్రాటజీ పాడు నువ్వు నీ గేమ్ అంటే నీ గేమ్ నువ్వు వాడుకో మొత్తం నా గేమ్ డిస్టర్బ్ చేసావు నువ్వు వెళ్ళి ఆమెకు చెక్కల గింతలు పెట్టాడంత వెంటనే అనీ మాస్టర్ వచ్చి ఆ అమ్మాయి వచ్చి నన్ను టచ్ చేసింది చెక్కల గింతలు పెట్టింది నేను ఇప్పుడు ఈ అమ్మాయిని వద్దని చెప్పాలా అక్కడ సిరి ఆపు తప్పు అని చెప్పాలా సంచాలక్గా అని చెప్పేసి అయితే అనింది సో నీ డిస్టర్బ్ నీ గేమ్ నువ్వు డిస్టర్బ్ చేసుకుంటే మొత్తం నా గేమ్ కూడా చెడగట్టు నేను నీకు సపోర్ట్ చేయాలి ఒకటే క్లారిటీ ఇచ్చానైతే సన్నీ సీరియస్ అవుతుంది కాజల మీద అప్పుడు మానసు కూడా అంటాడు సిరీనే సిరి వచ్చి మాన సన్నీని పట్టుకునేసరికి అనీ మాస్టర్ నేను సిరికి చెప్పాలా ఇమికి చెప్పాలా కాజలకు చెప్పాలా అంటుంది అని చెప్పేసి అక్కడ కాజల్ తప్పని మాదిరిద్దరు మాట్లాడతారు ఇక్కడ సన్ని కూడా అంట నేను ఎవరితో ఫైట్ చేయాలి ఒకవైపు అనిమాస్టర్తో ఫైట్ చేయాలా సిరీతో ఫైట్ చేయాలా అని మాస్టర్ చూసావు కదా మీ గ్రూపు మీ గ్రూపు మీ గ్రూప్ అంటుంది మా గ్రూప్ ఇప్పుడు ఏం చేయను నేను అని చెప్పేసి అంటే ఇంకా కాజల్ నా గ్రే నా గేమ్ నా స్ట్రాటజీ ప్లే నీ తొక్కల స్ట్రాటజీ లేదు గేమ్ లేదు నీ వల్ల మొత్తం ఖరాబ్ అన్నట్టు అంటాడు సన్ని మొత్తానికి స్ట్రాటజీ నా నీ స్ట్రాటజీ వల్ల నా గేమ్ మొత్తం పోయింది నీ స్ట్రాటజీ పాడు కానీ అన్నట్టు మాట్లాడతారు ఇవన్నీ అన్సీన్లో చూపించారు ఇక్కడ సన్ని పాయింట్ ఆఫ్ వ్యూ కూడా నేను అదే చెబితే కొందరైతే నెగిటివ్ కామెంట్స్ పెట్టారు ఇప్పుడు సన్య కూడా అదే మాట చెప్పాడు కదా నా అబ్జర్వేషను నా ఎక్స్పీరియన్సు అనాలిస్ తలక ఆ డెప్త్ని బట్టి అనుభవాన్ని బట్టి చెబుతాను తప్ప ఊరికే ఏదో చెప్పేవి ఇంకా సో నా ఒకవేళ అనాలిసిస్ నచ్చినట్టయితే ఒక లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి